నమస్కారం. ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజధానికి ధీటుగా శిల్పారామం నిర్మాణం, తక్కెళ్లపాడులో శంకుస్థాపన చేసిన మంత్రి రావెల. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఉండాలి. నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ఎమ్మెల్యే మోదుగుల. అడవి తక్కెళ్లపాడులు శిల్పారామానికి మంత్రి రావెల కిషోర్ బాబు శంకుస్థాపన చేశారు. గుంటూరు పట్టణానికి తలమానికంగా నిలిచే విధంగా అన్ని సౌకర్యాలతో 5 ఎకరాల స్థలంలో శిల్పారామాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి మీడియాకు తెలిపారు. నూతన రాజధానికి ధీటుగా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోనే మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరాటే క్రీడ ద్వారా మానసిక శారీరక దృఢత్వం వస్తుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇంటర్నేషనల్ డో కరాటే స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు పట్టణంలో మరి డిస్టిక్ లెవెల్ మరి పోటీ రాష్ట్ర స్టేట్ లెవెల్ కన్వెన్షన్ నేషనల్ లెవెల్ మరి పోటీలు జరుగుతూ ఉన్నాయి గుంటూరు పట్టణంలో. మరి ముఖ్యంగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఇంతమంది బాలబాలికలు ఈ రకంగా మరి కరాటేలో ఆసక్తి చూపుతూ మరి వీరిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి ముఖ్యంగా నా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దిస్ గేమ్ విత్ సమ్ ఎక్స్పెండిచర్తో ఖర్చు అయినా కూడా పర్వాలేదు అనేటువంటి తల్లిదండ్రులు ఈ రకంగా పిల్లల్ని మరి ఇంత ఓర్పుగా కరాటే నేర్పించి తీసుకొచ్చి. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేయాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ డిమాండ్ చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి రాజకీయం చేయాలని చూసిన రామకృష్ణకు కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని అన్నారు. కళంకం తెచ్చే దిశగా వారు మాట్లాడిన తీరు ఆయన వ్యాఖ్యలు చూస్తే తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ చీఫ్ ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళు ఈ రోజున న్యాయ వ్యవస్థలో జడ్జిలుగా ఉంటే ఇలాంటి తీర్పే వస్తాయని చేసినటువంటి వ్యాఖ్యలు చట్టపరంగా న్యాయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేసేవిగా ఉన్నాయి. అందుకే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై సుమోటుగా కేసులు తీసుకుని వైద్య ఆరోగ్యంపై ప్రైవేటు రంగాల పాత్ర, ప్రజలు ఉద్యోగులపై వైద్య సంఘాల ప్రభావం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ గొట్టిపాటి కళ్యాణ మండపంలో జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎల్ఎస్ భారవి మాట్లాడుతూ వైద్య రంగంలో పెట్టుబడులు లాభాపేక్షతో కాకుండా సామాజిక దృక్పథంతో పెట్టాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం 14%, రాష్ట్ర ప్రభుత్వం 9% ఖర్చు పెడుతోందని తెలిపారు. ప్రజల అవస్థలకు కారణమవుతున్న ప్రైవేటీకరణను తిప్పికొట్టేందుకు వైద్య ఆరోగ్య రంగాలలోని ఖాళీలను భర్తీ చేయాలని ఆయన కోరారు. ఈ రకమైనటువంటి చర్యకు ముందుకు రావడం చర్చకి ప్రజారోగ్య వేదిక, మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఎల్ఐసి మిత్రులు, పోస్టల్ మిత్రులు, బ్యాంకు, బిఎస్ఎన్ఎల్, అన్ని రంగాల మిత్రులు, ఆర్టీసీ మిత్రులు, సోదరులు అందరూ కూడా కలిసి ఆరోగ్యం మీద చర్చ ఒక ప్రాథమిక కర్తవ్యంగా భావించి ఈ సెమినార్ని నిర్వహించడానికి ముందుకు వచ్చారు. అందుకని వారందరికీ కూడా ఈ కమిటీ తరఫున ధన్యవాదాలను అభినందనలు తెలియజేస్తూ ప్రజారోగ్యం ఎండిపోతుంది అనేటువంటి అంశాల మీద అనేక కోణాల్లో వచ్చి మాట్లాడుకోవచ్చు అని కూడా. ఎందుకంటే ప్రభుత్వ పాత్ర ఎంత ఉండాలి, ప్రైవేట్ రంగం పాత్ర ఎంత ఉండాలి, ప్రపంచంలో ఏ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ప్రజారోగ్యంలో అనేక కోణాల్లో దీని మీద ఒక రోజు లేదా 2 రోజులు లేదా మాట్లాడుకోవచ్చు. కానీ క్లుప్తంగా మాకు ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం వెళ్తున్నటువంటి తీరుతెన్నులు మనం ప్రజలుగా మనం స్పందించాల్సిన అవసరం ఈరోజు నిజంగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుని దీన్ని మరింత చర్చల రూపంలో మా జిల్లాలో రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆరోగ్యం మీద చర్చ జరగాలనేటువంటిది ఈ సెమినార్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానికి మీరందరూ కూడా కోరుకుని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ చర్చల్ని అన్ని చోట్ల జరపాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ
పుట్టుకోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి దేవస్థానం నందు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏకాదశి రోజున సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిఎస్పీ రామాంజనేయులు ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, ఎలక్ట్రికల్ ఏడీ రాజేష్ ఖన్నా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మన గుడి సాంప్రదాయం పద్ధతులను గౌరవిస్తూ ఉన్నటువంటి వనరులు తక్కువ, మనకు ఉన్నటువంటి మూడు గేట్లలో ఉత్తర ద్వారంలో స్వామి ఉంటారు, తూర్పు ద్వారం నుంచి ప్రవేశం, దక్షిణ ద్వారం నుంచి మాత్రమే ఎగ్జిట్ బయటికి వెళ్ళే మార్గం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా లక్షలాది మంది రాష్ట్రం నలుమూలల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది స్వామివారి శంకుతీర్థం కోసం రావటం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న మరి ఈవో గారు పానకాల గారు దీన్ని శాస్త్రానికి విరుద్ధంగానో వ్యవహరించలేం. దాని కోసం ఏమవుతున్నాయంటే క్యూలైన్లు ఎక్కువగా ఉండటం, 3 గంటలు 4 గంటలు క్యూలైన్లో ఉన్న భక్తులు చాలా ఇబ్బంది పడటం, తద్వారా ఒత్తిడి పెరిగి అనేక ఇబ్బందులు ఈ ముక్కోటి ఏకాదశి దర్శనానికి వచ్చిన భక్తులు కలుగుతున్నాయి. అందరం ఒక మాట మీద నిలబడినప్పుడు తప్పించి ఇంకా అది సామాన్యంగా చెప్పుకోవడమే కానీ అవి జరిగేవి కావు. ఎందుకంటే అక్కడికి రాగానే మంగళగిరి దేవస్థానానికి అనేక విధాలుగా ఆర్థిక సహాయాన్ని అందించిన భక్తులు కూడా నానా ఇబ్బందులు పడుతూ నేను లైన్లో చూశాను. దేవస్థాన అభివృద్ధికి సహకరించిన వాళ్ళకు కూడా ఉత్తర ద్వారం దర్శనం విషయంలో చాలా ఇబ్బందికరం. నిత్యం వచ్చే భక్తులకి సౌకర్యాలు, ఆ రోజు స్పెషల్గా వచ్చే లక్షలాది మంది భక్తులకి సౌకర్యాలు కలిగించడం చాలా కష్టం ఆ రోజు. అందుకని వీలున్నంత త్వరగా దర్శనం చేసి బయటికి పంపించేది ఎట్లా లేదు. అంతవరకు ఆదాయ వనరులు పెంచుకోవటం దాని మీద దృష్టి పెడితే ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కడైనా ఫ్రీగా వచ్చే లైన్తో పాటు 500 పెట్టండి, 1000 పెట్టండి. త్వరగా దేవుడు దర్శించడానికే కానీ స్పెషల్ దర్శనానికి మాత్రం ఆ రోజు అవకాశం ఇవ్వటం కుదరదు. వాళ్ళు ఎంత డబ్బులు పెట్టినా, ఎందుకంటే దానివల్ల స్వామివారి కనిపించలేదని అరుపులు కేకలు. వాసవి క్లబ్ గుంటూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం డిఎస్ కళ్యాణ మండపంలో జరిగింది. ఉమామహేశ్వరరావు నూతన అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద అనేక బ్రాంచీలు ఉన్నాయని, వాసవి క్లబ్ ద్వారా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడమే తమ లక్ష్యమని అన్నారు. మొత్తం 19 మంది సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని, అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ కూడా మరికొద్ది రోజుల్లో మన నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ అనేది ఈ రోజున ప్రపంచానికి 1600 కోట్లాది రూపాయల సేవ అన్నది ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అనేది. వాసవి క్లబ్ గుంటూరు సిటీ అని ప్రారంభోత్సవం చేస్తున్నాం. గుంటూరు సిటీ అని ప్రమాణ స్వీకారం దోగిపల్లి సుజాత గారి ప్రారంభోత్సవం చేస్తున్నాము. కొత్తగా సేవా కార్యక్రమాల కోసం ఈ క్లబ్ను స్థాపిస్తున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.